మహబూబాద్ డిసిసి అధ్యక్షుడి రేసులో కె సముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మద్దతును కూడా కూడగడుతున్నట్టు సమాచారం అందుతోంది కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టిపిసిసి పార్టీ ప్రక్షాన దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మహబూబాద్ డిసిసి రేసులో కొంతమంది ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది సలహాదారు వేమనేందర్ రెడ్డికి గంటా సంజీవ్ రెడ్డి సన్నిహితుడు అదేవిధంగా మండల అధ్యక్షులతో త్వరలోనే టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలవబోతున్నట్టు కలవబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది తనకు ఎవరైతే పరిచయం ఉన్న ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులను గంటా సంజీవ్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తోంది ఎవరైతే పరిచయం ఉన్న ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులను గంటా సంజీవ్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో పాటుగా ప్రస్తుతం ఉన్న డిసిసి అధ్యక్షుడు ఉన్న భరత్ చంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మహోబాద్ జిల్లాలో అదైతే డిసిసి పదవులను ఆశిస్తున్న నేతలందరూ కూడా ఎవరి ప్రయత్నాలను వాళ్ళు చేసుకుంటున్నారు డిసి ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కూడా ఆయన వాళ్ళ మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని ముఖ్య నేతలతో కూడా ఆయనకు అనుబంధం ఉన్న నేపథ్యంతో వాళ్ళ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న డిసిసి అధ్యక్షుడు ఉన్న భరత్ చంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మహబూబా జిల్లా డిసిసి అధ్యక్షుడు మార్పు మాత్రం మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది అదేవిధంగా చాలా మంది ముఖ్య నేతలు కూడా డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు